వెల్కమ్ టు అర్ణా కిచెన్. ఈరోజు మునక్కాయ సొరకాయతో మజ్జిగ పులుసు చేసుకుందామా, అది ఎలా చేసుకోవాలో చూద్దాం. గిన్నె తీసుకొని గిన్నెలో ముందుగా మునక్కాయ ముక్కలు, మునక్కాయని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. మునక్కాయ ముక్కలు వేసుకోవాలి, అలానే సొరకాయలు కూడా ఇలా చిన్న చిన్న పీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకొని దీంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని ఉడికించాలి. కొంచెం సొరకాయ మునక్కాయ ముక్కలు మెత్తబడిన దాకా మనం ఉడికించుకోవాలి. ఇలా చేసుకోవాలి. చిక్కటి మజ్జిగ తీసుకొని దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసుకోవాలి. కలుసుగా ఉండాలి మజ్జిగ. దీంట్లో 2 స్పూన్స్ శనగపిండి, ఈ మజ్జిగలోనే 2 స్పూన్స్ శనగపిండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా ఒకసారి కలుపుకోవాలి. దాంట్లో కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండాలి, చిక్కగా ఉండాలి మధ్య. దీంట్లో కొంచెం సాల్ట్, ఈ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకి కళాయి పెట్టుకుందాము. కళాయి పొయ్యి మీద పెట్టుకొని నెయ్యి వేసుకుందాం 1 స్పూన్. ఇది నెయ్యితోనే తాలింపు చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి, కొంచెం వేగాలి. తాలింపు ఫ్రై అయింది. దీంట్లో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్నాక దీంట్లోనే మజ్జిగ, ముందు శనగపిండి కలుపుకొని పెట్టుకున్న మజ్జిగ కదా, దాన్ని వేసుకోవాలి. ఇది కొంచెం సేపు ఉడకాలి. శనగపిండి వేయడం వల్ల చిక్కదనం వస్తుంది. మజ్జిగ బాగా మరిగింది. ఈ మరిగినాక ముందుగానే ఉడకబెట్టుకున్న మునక్కాయ సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఆ వాటర్తో సహా దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ మునక్కాయ సొరకాయ కూడా ఈ మజ్జిగలో ఒక 5 మినిట్స్ ఉకాలి. మజ్జిగ పులుసు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. రెడీ అయిందండి మునక్కాయ సొరకాయ మజ్జిగ పులుసు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకునే మజ్జిగ చారు కన్నా ఇలా చేసుకోండి, చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అర్ణా కిచెన్. థ్యాంక్ యూ.